తెలంగాణ సంస్కృతిలో భాగమైన అలాయి బలాయి అనే ఒక సంస్కృతి ఉంది. ఆత్మీయ ఆలింగనం అంటాం. ఒకే ఊర్లో ఉండి ఇరుగు పొరుగుండి గొడవలు పడతాం, మాటా మాట అనుకుంటాం. కానీ ఒక దసరా రోజున మటుకు అందరం దగ్గరికి వచ్చి ఒక చిన్న మాట అనుకున్నాం, ఇంకోటి అనుకున్నాం. ఆ దసరా రోజున జమ్మి చెట్టు ఆకులు ఇచ్చి ఒకళ్ళనొకళ్ళు ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు. అలాగే రాజకీయాల్లో కూడా ప్రజా సమస్యల కోసం చాలా ఒక మాట మాట అనుకుంటాం, కొన్నిసార్లు స్థాయి దాటే మాటే అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు తిరిగి ఇది రాజకీయాల్లో విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత ద్వేషాలు ఉండకూడదని నమ్మేవాడిని. నాకు ఈ అలాయి బలాయి స్ఫూర్తిని నాకు తెలియజేసిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న హిజ్ ఎక్సలెన్సీ బండారు దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఉభయ రాష్ట్రాల్లోని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులిద్దరికి, శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ బండి సంజయ్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉభయ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సిపిఐ సిపిఎం నాయకులైన మధు గారికి, రామకృష్ణ గారికి, వారి నాయకులకి, వారి కార్యకర్తలకు కూడా నా నమస్కారాలు. సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, టిఆర్ఎస్ నాయకులు, మంత్రివర్యులు, అలాగే టిఆర్ఎస్ అధినాయకత్వానికి, వారి నాయకులకు, వారి కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రివర్యులు, తెలుగు ప్రజల ఐక్యతను కోరే మనసారా ఆకాంక్షించే డాక్టర్ విజయరామారావు గారికి కూడా నా నమస్కారాలు. ఉత్పత్తి కులాలైన బీసీలకి, సంచార బీసీ జాతులకి, అణగారిన వర్గాలకి వారి ఆర్థిక పరిపుష్టి ఉండాలి, వారు ఆర్థికంగా బలపడాలి అని నాకు ఎంతో చక్కటి బోధన చేసిన, పాఠాలను చెప్పిన, ఓ సమావేశంలో చెప్పిన మాజీ ఎంపీ శ్రీ బూరా నరసన్నగౌడ్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ ఆంధ్ర మేధావులకు, సామాజిక కార్యకర్తలకు కూడా నా నమస్కారం. అలానే టీడీపీ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూడా నా నమస్కారం. తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి కూడా నా నమస్కారం. నా సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టమంటుంది. వైసీపీ నాయకులకి, కార్యకర్తలకు కూడా జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వైసీపీలో చాలా మంచి నాయకులు ఉన్నారు. మనం వైసీపీ అనగానే కనిపించే బూతులు తిట్లే మంత్రులు కాకుండా మంచి నాయకులు కూడా ఉన్నారు. మన దురదృష్టవశాత్తు చనిపోయిన మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి వారి తండ్రి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇంకొక వైసీపీ నాయకులు, నెల్లూరు జిల్లా నాయకులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి కూడా నా నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన మాగంటు శ్రీనివాసుల రెడ్డి గారికి కూడా నా నమస్కారం. సంస్కారం ఉంది కాబట్టి నాకు అందరికీ నమస్కారం పెడుతున్నారు. ఒకవేళ నేను నమస్కారం పెట్టకపోతే ఆయన నాకు సంస్కారం లేదనుకుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం,
సిపిఐ పార్టీకి నమస్కారం, సిపిఎం పార్టీకి నమస్కారం, కాంగ్రెస్ పార్టీకి నమస్కారం, సోనియా గాంధీ గారికి నమస్కారం. ఎన్నికలప్పుడు ఇట్లాంటి జాతరలప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదోటి తిట్టేళ్ళేటువంటి నాగబాబు గారికి నమస్కారం. అమాయకంగా పవన్ కళ్యాణ్ గారు ఎటు తీసుకెళ్తే అమాయకంగా అటు వెళ్ళిపోతున్నటువంటి జనసేన కార్యకర్తలకు నమస్కారం. వాళ్ళ పార్టీ నాయకుడి మీద, నాయకుడు కుమారుని మీద కంటే కూడా కిటికీల్లోంచి పక్క చూపులు చూస్తూ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిటికీలోంచి అమాంతం దూకి తెలుగుదేశం పార్టీతో జారతారని ఎదురు చూస్తున్నటువంటి దొంగ చూపులు చూస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నమస్కారం, నాయకులకు నమస్కారం. ఇంతమందికి అలాగే చంద్రబాబుకి అంటే బజారును బడి తిట్టుకున్నటువంటి, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగని తిట్టుకున్నటువంటి బీజేపీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఎవడ కలుపుతాడో అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మధ్యలో మూడేళ్ల నుంచి చేరి ఇవాళ ఆ రెండు పార్టీల్ని కలిపేటువంటి ప్రయత్నం చేసినందుకు సంతోషపడుతున్నటువంటి, ఎదురు చూ సంతోషంగా అరువులు చాచి ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ నాయకులకి కార్యకర్తలకు కూడా నమస్కారం. ఈ నమస్కారాలతో ఈ ఎంత సంస్కారం ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టినందుకు మరొక పెద్ద నమస్కారం ఆయనకి. కానీ ఇంత సంస్కారం నేర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితానికి, ఆయన ఈ స్థితిలో ఉంటాకి ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి, సినిమా జీవితాన్ని కానీ లేదా ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వేలు పట్టుకొని తీసుకొచ్చి ఓనమాలు నేర్పినటువంటి చిరంజీవి గారికి నమస్కారం పెట్టకపోవటం అనేది మరి ఎక్కడి నుంచో ఆయన నేర్చుకున్న ఈ సంస్కారం మరి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. చిరంజీవి గారు లేకపోతే మీ జీవితం ఉందా అనేది కూడా మీకు మీరు మీ అంతరాత్మను ఒక్కసారి, ఎందుకంటే కొన్ని లక్షల పుస్తకాలు ఆలవోకగా చదివినటువంటి మీకు ఏ ఒక్క పుస్తకంలో, చాలామంది రెడ్లు కమ్మారు ఆళ్ళీలు పుస్తకాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా మీటింగ్లో, ఏ ఒక్కడు కూడా మీకు ఆ పుస్తకం ఇవ్వలేదా? మన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి తీగలాంటి మీ జీవితానికి ఒక కర్రలాగా, ఒక ఊత కర్రలాగా మిమ్మల్ని ఎదగటానికి సాయం చేసినటువంటి, అండగా నిలబడినటువంటి చిరంజీవి గారు మీకు కనపడకపోవటం, ఆయన నమస్కారం పెట్టకపోవటం, ఇక అదేదో నాకు తొందరలో కొత్త పుస్తకం అన్న చదివన్నా సరే భవిష్యత్తులో పెడితే బాగుంటుందని చెప్పిన వారికి తెలియజెప్తూ ఆయన మాట్లాడుతూ వారు చెప్తారు ఏంటి ఏతావాత ఆయన పెద్దల పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ బాగుండాలని కోరుకునేవాడిరా బాబు, మీకు అర్థం కాకపోతే అసలు మీ కర్మ ఇక నేనే ఎవడేం చేయలేడు, ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు అనేది ఆయన వాళ్ళ మీటింగ్ సారాంశం. ఆయన 2014లో 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాను మార్చి 14వ తారీఖున అని చెప్పి చెప్పినట్టు అన్నారు ఆయన. 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు? నేను 2012లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పార్టీ పెడుతున్నానని చెప్తే అమ్మమ్మమ్మ నువ్వు మాత్రం పెట్టబాకు పవన్ కళ్యాణ్, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి నువ్వు పార్టీ పెట్టకుండా ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయని చెప్పని మా ఇంటికి వచ్చి బతిమాలాడు, లేకపోతే 12లో నేను వెళ్తే నాకు సలహా చెప్పాడు, 14లో మా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను చేశానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో చెప్పారు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకూడదు అనేది వారి లక్ష్యం. 2019లో ఏమైంది? ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటు కూడా చీలకుండా చూస్తాను. మరి 2019లో కూడా ప్రభుత్వ వ్యతిరేక, ప్రభుత్వ అంటే ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించినటువంటి, దోచుకున్నటువంటి, మీరు గుంటూరు సభలో ఎన్ని మాటలు మాట్లాడారు దోపిడీ గురించి, లంచగొండితనం గురించి, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పరిపాలన గురించి, వారి కుమారుడు లూటీల గురించి ఎంతసేపు అనర్గళంగా మాట్లాడారు. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి
ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలని ఆ రోజు మీకు లక్ష్యం లేదు ఇవాళే వచ్చింది ఆ రోజు ఎందుకు లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి చీలిపోతే మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆ రోజు ఎవరో చీలకూడదు ఈ రోజు ఆయన లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ ఇన్ని పార్టీలను ఏకం చేసి రేపొద్దున ఎలక్షన్కి వెళ్దామని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ కూడా ఆయన చెప్తున్నారు ఈ రకమైనటువంటి ఫార్ములానే మీరు వండి పట్టండి మనందరం కలిసి భోంచేద్దామని చెప్పి ఆయన చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ మాకు దిశానిర్దేశం చేస్తుంది కానీ ఓటు చీలకుండా అందరం కలిపి ఒకటే చేస్తాను అని చెప్పి మాట్లాడతారు ఇది అంటే పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం దేశించటమే ఆయన సిద్ధాంతం మరొక సిద్ధాంతం లేనటువంటి పైకి 100 మాటలు చెప్పినా కూడా ఆయన అంతరాత్మలో ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి వినాశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకతే ఆయన సిద్ధాంతంగా మనకి ఇవాళ తేడతెల్లం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది ఆయన 9 ఏళ్ల క్రితం వచ్చానని చెప్పి మాట్లాడారు యువరాజ్యం 14 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే అప్పుడు మీరు యువ అధ్యక్షుడిగా యువరాజ్యం అధ్యక్షుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఊరు వాడ తిరిగి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అయితే 2014 నుంచి 2019 దాకా ఏమైంది ప్రశ్నించడం ఏమైంది ఎందుకు ప్రశ్నించలేదు అంటే ప్రశ్నించడం అంటే అది ఇది అని కొత్త కొత్త సూక్తులు చెప్తున్నారు కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు పదప్రయోగాలు కొత్త తప్పితే మీ భావం మీ సిద్ధాంతం ఏం మారింది అనేది ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏం మారింది ఆయన మాట్లాడతారు ఏమని మాట్లాడతారు దానిని మానసిక అత్యాచారం చేస్తున్నారు చేశారు అని అన్నారు అంటే మీరు ఏమైనా స్పెషలిస్టా మానసిక అత్యాచారం చేయడంలో మీరు ఒక్కలే చేయటానికి లైసెన్స్ ఉందా అంటే మానసిక అత్యాచారం చేయడానికి మీరు లైసెన్స్ పొందున్నారా ఏం మాట్లాడతారు ఇవాడు ఇవాళ సభ మొదలేంటి ఎల్లుల్లిపాయో ఎల్లంపల్లి అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేయొచ్చు అవంతి బంతి పూబంతి చామంతి గోడకు కొట్టే వెనక్కి రాని బంతి మీరు మాత్రం మాగా మెళ్ళో బోర్డు వేసుకుని నేను మానసిక అత్యాచారాలు చేస్తానని చెప్పని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆయన్ని ఆడ మగ తేడా లేకుండా అత్యాచారాలు మానసిక అత్యాచారం చేయొచ్చు మీరు మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనకూడదు మిమ్మల్ని ఏమన్నా అంటే మానసిక అత్యాచారం మీరు మాత్రం యథేచ్ఛగా మానసిక అత్యాచారాలు చేస్తూ పోతుంటారు లైసెన్స్డ్ కిల్లర్ లాగా మీరు లైసెన్స్డ్ మానసిక అత్యాచారం చేసేటువంటి లైసెన్స్ ఉందన్నమాట మీకు లైసెన్స్డ్ పర్సన్ ఫర్ డూయింగ్ మానసిక అత్యాచారం అంతేనా ఈ భాషలో చెప్పాలంటే